తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. రెండు రోజులుగా రెండు పార్టీ కార్యకర్తల మధ్య వార్ జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన అభ్యర్థి శ్రీనివాసులపై ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు రౌడీ రాజ్యాన్ని పవిత్రమైన తిరుపతికి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రమని, తిరుపతి ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారని తెలిపారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. రెండు రోజులుగా రెండు పార్టీ కార్యకర్తలు మధ్య వార్ జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన అభ్యర్థి శ్రీనివాసులపై ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు రౌడీ రాజ్యాన్ని పవిత్రమైన తిరుపతికి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రమని, తిరుపతి ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపిని అందిస్తారు. గోపి, తిరుపతిలో వైసీపీ జనసేన పార్టీల మధ్య ఉద్రిక్తతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, మొత్తం మీద తిరుపతిలో గత రెండు రోజుల నుంచి కూడా రాజకీయాలు రోజుకు శృతిమించిపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే జనసేన వైసీపీకి సంబంధించి అంటే ప్రచారం చేసుకుంటున్న సమయంలో పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే స్థాయికి దిగుతున్నారు. ఇప్పటి వరకు కూడా మాటల వరకు దాడి చేసుకున్నటువంటి నేతలంతా కూడా ఒకరిపైన ఒకరు భౌతిక దాడులకు దిగే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఇది ప్రమాదకరంగా తిరుపతి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అదే స్థాయిలోనూ ఈ నెల వచ్చే నెల 13వ తారీఖున పోలింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. అయితే ఒకసారిగా అంటే తిరుపతిలో నగరంలో పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజుల నుంచి కూడా అంటే ఈ రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు దాడులు జరుపుకుంటున్న తరుణంలో స్థానిక ప్రజలు కూడా భయపడుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్రెడ్డి ఈ విషయం పైన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అంటే చిత్తూరు రౌడీత్యాన్ని తిరుపతికి తీసుకొస్తారా? తిరుపతిలో చాలా మంది పవిత్రమైనటువంటి ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో ఈ రకమైనటువంటి ఒకరిపైన ఒకరు దారులు చేసుకునే స్థాయికి ఇది ఎప్పుడు గతంలో ఎప్పుడూ లేదు. ఆ కల్చర్ ఎందుకు తీసుకొస్తున్నారంటూ కూడా ఆయన ఘాటుగా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఒకసారిగా మారుతున్నటువంటి రాజకీయ అంటే ఈ భౌతిక దాడులకు సంబంధించి తిరుపతి ప్రజలు ఒకరిపైన ఒకరు మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చెప్తున్నాం. రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యా రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు. చిత్తూరులో కనీసం 18-19 హత్యలు అనేక సంవత్సరాలలో జరిగినటువంటి ఆ సాంప్రదాయంలో పెరిగినటువంటి కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు. ఈ ఆరణి శ్రీనివాసులు అనేవాడు తిరుపతిలో పవిత్రతను కాపాడుతాడట, అల్లర్లు లేకుండా చేస్తాడట, ఇంకా ఏంటంటే చాలా శుద్ధులు మాట్లాడుతున్నాడు. ఈయన నేపథ్యం ఏంటి? 2000 మంది రౌడీలను తీసుకొని వచ్చి తిరుపతిలో వాళ్ళు ఇతనికి వెనక తిరగకపోతే ఆ రౌడీలతో తిరుగుతూ దాదాగిరి చేయాలని, గూండాగిరి చేయాలని ప్రయత్నం చేస్తే ఆరణ్య శ్రీనివాసులు